ఇక తుఫాను లాంటివి వచ్చినప్పుడు దాన్ని మనం ఆపలేకపోయినా కలిగే నష్టాన్ని నియంత్రించగలమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. తుఫాను వల్ల కలిగే నష్టాన్ని తగ్గించడంలో సహాయక చర్యలు చేపట్టడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. పోలవరం పూర్తయితే ఆ జలాలు కృష్ణా డెల్టాకు వస్తాయని అన్నారు. పోలవరంలో ఎప్పుడు నీళ్లు త్వరగా వస్తాయని, గోదావరి వరదలు కూడా ముందుగానే వస్తాయని అన్నారు. పట్టిసీమ ద్వారా సకాలంలో సాకునీరిస్తే నవంబర్ కంటే ముందే పంట చేతికొస్తుందని, దానివల్ల తుఫాను నుంచి బయటపడే అవకాశం ఉంటుందని, ఈ అంచనాలలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చంద్రబాబు తీయబట్టారు. ఫస్ట్ ఎప్పుడైతే వాటర్ వస్తుందో అప్పుడే నీళ్లు తీసుకొస్తే నవంబర్ కంటే ముందుగానే పంట వచ్చేస్తుంది, తుఫాన్ నుంచి బయటపడే పరిస్థితి వస్తుంది. అది 4 ఏళ్ళు చేశాం, రైతాంగం చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంకొక పక్క కృష్ణా నదీ జలాల కంటే గోదావరి నదీ జలాలు ఎక్కువ ఫర్టైల్, రైతుల ఖర్చులు కూడా తగ్గుతాయి. దానికి కారణం కూడా మీరు చూస్తే గోదావరి జలాలన్నీ అడవుల్లో వస్తాయి, ఆకులు ఈ యొక్క మూలికలు ఇవన్నీ కూడా కొట్టుకుంటూ అవన్నీ వస్తాయి. దానివల్ల ఎప్పుడు కూడా వాటర్ కూడా మీరు చూస్తే కలర్గా ఉంటుంది, మడ్డిగా ఉంటుంది గోదావరి వాటర్, ఇది ఫ్రెష్గా కనపడుస్తుంది. అలాంటిది 4 సంవత్సరాలు ఆ బెనిఫిట్ వచ్చింది. కానీ ఆ ప్రాజెక్ట్ నేను చేశాననే ఉద్దేశంతో ఈ ముఖ్యమంత్రి ఈయన